మే ఇరవై మూడవ తారీఖున వెలువడే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మునిపెన్నడు లేని విధంగా ఈసారి జరిగిన ఎన్నికలు ఏ పార్టీకి అనుకూలం ఎవరిని మనం ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం అనే కోణాల్లోనే సర్వత్ర చర్చలు సాగుతున్నాయని చెప్పడంలో సందేహమే లేదు ఇక ఏపీలో గెలవబోయే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అంటూ సర్వేలతో పాటు పలువురు సీనియర్ నాయకులు కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ప్రముఖ జర్నలిస్టు కూడా జగన్మోహన్ రెడ్డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం అని ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించడమే ఆలస్యమంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది నేరుగా విషయానికి వస్తే ప్రముఖ జర్నలిస్టు రాజదీప్ సర్దేశాయి జాతీయ రాజకీయాలపైనే కాకుండా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై కూడా మంచి పట్టున్న వ్యక్తని చెప్పుకోవచ్చు అయితే ఏపీ ఓటర్ల పల్స్పై నిన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా సర్దేశాయి ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఈసారి వైఎస్ రెడ్డికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయని ఆయనకే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ సర్దేశాయి చెప్పుకొచ్చారు దీంతో పాటుగా ఎన్నికలు జరిగిన తీరును కూడా ప్రస్తావించిన సర్దేశాయి ఏపీ బరిలో చాలా పార్టీలే ఉన్న ప్రధాన పోటీ మాత్రం తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇక పోటీ అంతా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడుగానే సాగిందని చెప్పుకొచ్చిన సర్దేశాయి హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఓటర్ల మొగ్గు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైపే ఉందని తేల్చి చెప్పేశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్దేశాయి చేసిన ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది ఏది ఏమైనా కూడా రాజ్దీప్ సర్దేశాయి మాటలు ఎంతవరకు నిజమో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి